తెలంగాణ సీఎం కేసీఆర్ మూడోసారి మళ్లీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. బలపడుతున్న ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని గులాబీ బాస్ శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో బండి సంజయ్ రేవంత్ రెడ్డి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు వారికే తలనొప్పులు తెస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ పై జనాల వ్యతిరేకత అటుంచితే ఆయా ప్రతిపక్ష పార్టీలలోనే విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో రగులుతున్న రాజకీయం, మాటల తూటాలు పేల్చుతున్న నేతలు, కేసీఆర్ ని టార్గెట్ చేయడంలో ట్రాక్ తప్పిన విపక్షాలు, కవితపై హాట్ టాపిక్ గా మారిన సంజయ్ కామెంట్, రేవంత్ కి తలనొప్పి తెచ్చిన అమ్ముడు మాట, కేసీఆర్ కి కలిసొస్తున్న ప్రతిపక్షాల పంచాయతీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 10 నెలల సమయమే ఉంది. 9 ఏళ్ల బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరని ఓటర్లు, తెలంగాణ ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో బలం పుంజుకోవాల్సిన విపక్షాలు కేసీఆర్ కే అస్త్రాలు ఇస్తున్నాయనేది మరో వాదన వినిపిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బలం పుంజుకునేలా ప్రవర్తిస్తున్నారట. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మూడోసారి మళ్లీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైనా సరే హ్యాట్రిక్ పట్టాల్సిందేనని కంకణం కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న ప్రతిపక్ష పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో, పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న వారు ఆవేశంలో చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పై జనాల వ్యతిరేకత అటుంచి ఆయా ప్రతిపక్ష పార్టీలనే వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడుతోంది. విపక్షాల తీరు ఇలాగే ఉంటే కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కవితను జైలుకు పంపించక ముద్దు పెట్టుకుంటారా అని చేసిన కామెంట్స్ బీజేపీలో దుమారం రేపాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తప్పుపట్టారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, కవితపై చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు హోదా అంటే పవర్ సెంటర్ కాదు అంటూ అందరినీ సమన్వయం చేసే బాధ్యత అంటూ బండి సంజయ్ కు చురుకలంటించారు. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నేను సమర్థించను. బండి సంజయ్ ఒక ఇండివిజువల్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక పార్టీ ప్రెసిడెంట్. ఆయన మాట్లాడిన మాటలు మాత్రం నేను సమర్థిస్తలేను. భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధం ఉంది అని నేనైతే ఒప్పుకోను. ఆయన మాట్లాడిండు, దానికి సంజాయిషి ఆయననే ఇచ్చుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు కాబట్టి పార్టీలకి, ప్రత్యేకంగా జాతీయ పార్టీలకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అదేదో పవర్ సెంటర్ కాదు, అది ఇట్ ఈస్ ఓన్లీ అ కోఆర్డినేషన్ సెంటర్. విపరీతమైన బాధ్యతలు ఉంటాయి కాబట్టి దాన్ని ఉపసంహరించుకుంటే మంచిది. తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయి, అవి వాడేటప్పుడు జాగ్రత్త వాడాలి, సెన్సిటివ్ గా ఉండాలి. మస్తు సామెతలు ఉంటాయి. నిన్నటి
ఇప్పటి వరకు దోస్త్ మేరా దోస్త్ అనుకున్న తాజాగా వారిద్దరి వివాదం బయటపడింది. దీంతో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మధ్య చోటు చేసుకున్న అంతర్గత వివాదాలు అందరికీ బహిర్గతమయ్యాయి. అయితే బండి సంజయ్ కి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఫుల్ మార్కులు వేశారు. సంజయ్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. దీంతో కమలనాథుల్లోనూ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయన్న వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఇది కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది. ఇదే ఆయుధాన్ని కేసీఆర్ ఎలా వాడుతారు అనేది ఇక్కడ హాట్ టాపిక్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారంటూ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది అని చెప్పి మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకున్న వారిని సొంత పార్టీ నేతలు అడ్డుకున్నప్పటికీ పార్టీలో చేర్చుకోమని రాహుల్ గాంధీ చెప్పారంటూ రచ్చ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికారం మాదే అని చెప్పాల్సిన చోట రెండో స్థానంలో ఉన్నామని చెప్పడం కాంగ్రెస్ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి భరోసానిచ్చి వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్న మాటలతోనే ఇప్పుడు వారికి కష్టాలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే సొంత పార్టీలో ఎదురెదుతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు చేసిన వ్యాఖ్యలతో ముందు ముందు సొంత పార్టీ నేతల నుంచి మరింత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో అంతర్గత కలహాలు ఎక్కడి వరకు వెళతాయి అన్న చర్చ కూడా జరుగుతుంది. విపక్షాలు అంతర్గత కలహాలతో సతమతమవుతుండటంతో సీఎం కేసీఆర్ పని మరింత సులువవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా బలంగా ముందుకు వెళితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రతిపక్షాలలో అంతర్గత కుంపట్లు ఉంటే కేసీఆర్ కు అవే మరోమారు అధికారం కట్టబెడతాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు కేసీఆర్ పనిని బండి సంజయ్, రేవంత్ రెడ్డి సులువు చేసేయడం చర్చనీయాంశమవుతుంది.